హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ప్రాపర్టీస్. మోకిలలో గేటెడ్ కమ్యూనిటీలో డూప్లెక్స్ విల్లా సేల్కు ఉందండి. ఈరోజు దాని చూపిస్తున్నాము. ఈ విజేత సూపర్ మార్కెట్ ఆపోజిట్లో ఉంటుందండి. మనకి గండిపేట నుంచి శంకరపల్లికి వచ్చే 120 ఫీట్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి. ఈ మెయిన్ రోడ్కు ఆనుకొని ఉంటుంది వెంచర్ అనేది. అండ్ ఈ వెంచర్కి ఆపోజిట్లో విజేత సూపర్ మార్కెట్ ఉంటుందండి. దాని పక్కనే 1000 స్క్వేర్ యార్డ్స్లో విల్లాస్ ఉంటాయి. అండ్ దానికి ఆపోజిట్లో ఇడెన్ గార్డెన్స్ విల్లాస్ ఉంటాయండి. దాని పక్కనే వెంచర్ అండి. ఇవి విల్లాస్ ఫ్రెండ్స్. అంటే పక్కన కూడా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఇది మెయిన్ ఈ 120 ఫీట్ రోడ్డు కానుకొని ఉంటుందండి. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది మనకి. ఇది ఇక్కడ నుంచి మెయిన్ ఆర్చ్ ఉంటుందండి. ఇది విల్లా ఫ్రెండ్స్. దీనిలో ఈ 2 విల్లాస్ అవైలబుల్ ఉన్నాయి. టోటల్ 11 ఏకర్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. 1 మంత్ 3 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం కూడా. టోటల్ 113 విల్లాస్ ఉన్నాయి దీనిలో. హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ, అమ్యూనిటీస్, క్లబ్ హౌస్ అన్నీ ఉంటాయండి. ఇది మెయిన్ డోర్. ఇది మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయితే మనకి ఇది హాల్ ఫ్రెండ్స్. అండ్ ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ చేశారండి. చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేస్తారు. రెడీ టు మూవ్ విల్లా అండి ఇది. టోటల్ 180 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. 2400 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా ఉంటుందండి. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ వస్తుంది. మనకి లోపలికి ఎంటర్ అయితే హాల్ ఉంటుందండి. దాని తర్వాత డైనింగ్ అండ్ ఓపెన్ కిచెన్ ఫ్రెండ్స్. ఓపెన్ కిచెన్ నుంచి బయటకు వస్తే కనుక వాష్ ఏరియా ఉంటుంది. ఇది వాష్ ఏరియా అండి. అండ్ మనకి ఇది డూప్లెక్స్ అండి. 3 బిహెచ్కే విత్ థియేటర్ రూమ్ వస్తుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఇది పేరెంట్స్ బెడ్రూమ్. ఇది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి. అంటే ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ ఉంటాయండి. 2 బెడ్రూమ్స్ కూడా 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి. అంటే థియేటర్ రూమ్ ఉంటుందండి. యాక్చువల్గా లివింగ్ ఏరియా ఉంటుంది, దాన్ని మనం థియేటర్ రూమ్గా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా బాత్రూమ్ ఫిట్టింగ్స్ అనేవి కంప్లీట్ చేయాలండి. డోర్స్ అనేవి వేసిస్తారు, విండోస్ అనేవి ఫిక్స్ చేస్తారండి. ఈ బాత్రూమ్ ఫిట్టింగ్స్ అనేవి చేయాలండి, ఫిక్స్ చేయాలి ఇవి. సో అన్నీ నీట్గా పెయింటింగ్ వేసి ఫిట్టింగ్స్ అనేవి చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఇంకొక 30 to 40 డేస్లో మొత్తం కంప్లీట్ అవుతుందండి. ఇది మనకి మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి వెంచర్ అనేది. లోపలికి వస్తే కనుక ఫస్ట్ రోడ్లోనే ఉంటుందండి. ఇది స్టార్టింగ్ రోడ్లోనే 40 ఫీట్ రోడ్డుకే ఉంటుంది. 2 విల్లాస్ అనేవి. ఇది వెస్ట్ ఫేస్ విల్లా అండి ఇది. అంటే మోకిలా చాలా బాగా డెవలప్ అయిందండి. అంతకుముందుకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. మేము 2 ఇయర్స్ బ్యాక్ పోస్ట్ చేసిన ప్లాట్స్కి ఇప్పటికీ చాలా తేడా ఉందండి. అప్పట్లో 35,000 అట్లా ఉందండి. ఇప్పుడు 65,000 నుంచి 70,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉందండి. హెచ్ఎండిఏ లేఅవుట్స్లో ఓపెన్ ప్లాట్స్ వెంచర్లో చెప్తున్నానండి. అంటే విల్లాస్కి వచ్చేసరికి ఇంకా ఎక్కువ ఉంటుందండి ల్యాండ్ ఏరియా అనేది ఓపెన్ ప్లాట్స్లో. అంటే హౌసెస్ ఏం లేని ఓపెన్ ప్లాట్స్ వెంచర్లోనే 65-70,000 ఉందంటే విల్లాస్ ఉన్న లేఅవుట్లో ల్యాండ్ కాస్ట్ ఇంకా ఎక్కువ ఉంటుందండి. అండ్ మనకి కోకాపేట్ గండిపేటలో 6 CRBలో అయితే విల్లాస్ అయితే ఎక్కడా లేవండి. అన్నీ కూడా 6 CR, 8 CR, 10 CR అట్లా ఉన్నాయండి. మనకు కొంచెం మోకిల ఏరియాలోనే కొంచెం రీజనబుల్గా వస్తాయి. మీకు 13 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నా కూడా 15 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు అండి. మొత్తం మనకి నార్సింగి జంక్షన్ నుంచి కోకాపేట దగ్గర నుంచి మనకి ఒకటే 120 ఫీట్ రోడ్ ఉంటుందండి. మీకు ఎక్కడా ట్రాఫిక్ ఉండదు, సిగ్నల్స్ అస్సలకే ఉండవండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. అండ్ దీని తర్వాత మనకి ఇది లివింగ్ ఏరియా ఫ్రెండ్స్. అంటే మనము దీన్ని హోమ్ థియేటర్గా ప్లాన్ చేసుకోవచ్చు అండి. మన ఇంటీరియర్ షేప్ చూసుకునేటప్పుడు బెడ్రూమ్గా కానీ రెండు కనుక హోమ్ థియేటర్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు అండి. అండ్ సీలింగ్ హైట్ కూడా చాలా హైట్ ఉంటుందండి ఇది. అంటే దీని తర్వాత మనకి హ్యూజ్ బాల్కనీ ఇచ్చారండి. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. మనకి విల్లా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హ్యూజ్ బాల్కనీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బాల్కనీ అండి. ఇది మొత్తం కూడా ఒకటే బాల్కనీ ఉంటుంది. అయినా కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. చాలా పెద్దగా ఇచ్చారు. అంటే కమ్యూనిటీ పరంగా చాలా బాగుంటుందండి. టోటల్ 113 విల్లాస్ మాత్రమే ఉంటాయి దీంట్లో. క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయండి. 2.5 మంత్స్లో మొత్తం హ్యాండ్ ఓవర్ ఉంటుంది. మీకు డీటెయిల్స్ అని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఓనర్ డీటెయిల్సే మీకు ఉంటాయండి దీంట్లో. మీరు డైరెక్ట్గా ఓనర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.